వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఆంధ్రప్రదేశ్ జీడిఎస్ పోస్టల్ జీడిఎస్ సంబంధించి మనకు రిజల్ట్ అయితే వచ్చాయి. సో 2707 పోస్టులకు సంబంధించి మనకు ఇవాళ మనకు ఈ యొక్క రిజల్ట్స్ అయితే విడుదల కావడం జరిగింది. మనకు నిన్న విడుదలయ్యాయి, కాకుండా ఇప్పుడు వెబ్సైట్లు అయితే మనకి ఇప్పుడే రావడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే రిజల్ట్ సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ap.post.in/gds-online అని టైప్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ డిక్లేర్డ్. సో ఇక్కడ ఇక్కడ రిజల్ట్ డిక్లేర్డ్ కింద చూసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ 2700 పోస్టులు వేకెన్సీ ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ చూపిస్తున్నారు. సో గత నిన్నటి నుంచే మనకు మెసేజెస్ రావడం స్టార్ట్ అయింది. ఇంకా తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే 970 పోస్టులు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇవాళ మెసేజెస్ అయితే వస్తున్నాయి. సో తెలంగాణ రిజల్ట్ సంబంధించి కూడా 2-3 రోజుల్లోనే మీకు పూర్తిగా విడుదలయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఈ నేను డైరెక్ట్ లింక్ పీడిఎఫ్ సంబంధించి నేను కింద ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క పీడిఎఫ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు ఆ యొక్క వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడొచ్చు ఇందులో మీ పేరు ఉన్నట్టయితే మీరు సెలెక్ట్ అయినట్టు, అలాగే మీకు మెసేజెస్ కూడా ఈ పాటికే వచ్చి ఉంటాయి. సో ఇందులో ఉన్న పేరు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ అయితే వచ్చి ఉంటాయి. సో ఒకవేళ మెసేజ్ ఇంకా రాని వాళ్ళు కూడా ఒకవేళ ఇందులో పేరు ఉంటే మీకు జాబ్ వచ్చినట్టే. సో మీకు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుండే వివరాలన్నీ కూడా మీకు ఫర్దర్గా వాళ్ళు తెలియజేస్తారు. సో ఇందులో లేని వాళ్ళకైతే ఇంకా వాళ్ళ పేరు లేనట్టయితే వాళ్ళు మెరిట్ లిస్టులో లేరని అర్థం. అంటే ఇక్కడ మార్క్స్ని బట్టి మనకు తీసుకుంటారు కాబట్టి మీరు కొన్ని పోస్టులు మాత్రం 5 లేదా 20 పోస్టులు సెలెక్ట్ ఇచ్చారు వాళ్ళు, కానీ అప్లై చేసుకున్నప్పుడు 5 పోస్టులు చూపించారు. సో అందులో మాత్రమే వాళ్ళు అక్కడి నుంచే మెరిట్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మీ ఊర్లో 5 పోస్టులు ఉన్నాయి, కానీ అప్లై చేసిన వాళ్ళు 20 మంది ఉన్నారనుకోండి, అప్పుడు అందులో టాప్ 5 మంది మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే ఇది టోటల్ స్టేట్ వైడ్ కాదు, కేవలం మీరు ఏవైతే అక్కడ పోస్ట్ ఆఫీసెస్ పెట్టుకున్నారో అందులో నుంచి మాత్రమే అక్కడ ఎంతమంది పెట్టుకుంటే వాళ్ళు మాత్రమే పోటీగా తీసుకొని ఇక్కడ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తుంటారు. సో దాని ప్రకారంగా మనకు ఈ యొక్క మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది. చూడొచ్చు మీకు ఇక్కడ మెరిట్ లిస్ట్ ఏమేమి ఉంటాయంటే మీరు ఏ డివిజన్ సెలెక్ట్ అయ్యారు, అందులో మీరు ఏ హెచ్ఓకి అంటే ఆ యొక్క మీకున్న పోస్ట్ ఆఫీస్ ఏ హెచ్ఓ కింద వస్తుంది, ఆ యొక్క ఎస్ఓ నేమ్ ఏంటి, తర్వాత బీఓ నేమ్ ఏంటి, తర్వాత పోస్ట్ నేమ్ ఏంటి అంటే మనకు జీడిఎస్ పోస్టే, తర్వాత కేటగిరీ మీరు ఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారంటే మీ క్యాస్ట్ సంబంధించి, అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఒకటే కాబట్టి ప్రతి ఒక్కరికి 1-1 ఉంటుంది. తర్వాత మీరు అప్లై చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఉంటుంది. తర్వాత మీ పేరు, అలాగే మీకు ఎంత పర్సంటేజ్తో మీరు సెలెక్ట్ అయ్యారు అనేటువంటిది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చుంటారు. సో దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఏరియాలో మీరు ఏవైతే పెట్టుకున్నారో అందులో ఇక్కడ డైరెక్ట్గా మీరు ఆ పేజెస్లోకి వెళ్ళి ఎంత కట్ అప్ అయింది, మీరు అందుకనే తక్కువ మార్కులు ఉన్నారు ఎక్కువ మార్కులు ఉన్నారో చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఉన్నాయి కాబట్టి మనము కట్ ఆఫ్ అన్ని మనం తయారు చేయలేము. కాబట్టి మీరు చెక్ చేసుకోండి మీరు ఏ పోస్టులు పెట్టుకున్నారో మీ అప్లికేషన్లో, ఆ పోస్టుకు సంబంధించి ఇక్కడ డైరెక్ట్గా మీరు సర్చ్ చేస్తే పీడిఎఫ్లో మీరు డ్రైవ్లో ఓపెన్ చేసినట్టయితే సర్చ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు ఏ పోస్ట్ ఆఫీస్ ఉంటుందో సర్చ్ చేస్తే మొత్తం అవన్నీ ఒకటేసారి వచ్చేస్తాయి. అప్పుడు మీకు ఎన్ని మార్కులు ఉన్న వాళ్ళు సెలెక్ట్ అయ్యారో, సో అందుకంటే మీ మార్కులు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయనేటువంటి ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టల్ జీడిఎస్ రిజల్ట్ సంబంధించి అప్డేట్ అయితే. మీకు ఈ పీడిఎఫ్ అండ్ ఉంటుంది కింద రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా రోజుల నుంచి చాలామంది అభ్యర్థులు అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అనేది ap.post.in/gds-online ఉండే వెబ్సైట్లు అయితే ఉన్నాయి. సో మళ్ళీ ఇది ఫేక్ అనుకోకండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే మరిన్ని అప్డేట్స్ అయితే కలుద్దాం. సో మీరు ఇటువంటి అప్డేట్స్ ఏవి కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, జై హింద్.